नेल्लूरु मिनी बैपास रोड महात्मा ज्योतिराव पूले सावित्रीबाई पूले विग्रहाल प्रभुत्व पलु राजकीय प्रजा संघाल नेतलु घन निवाळुलर्पिंचारु। महात्मा ज्योतिराव पूले जयंती पुरस्करिंचुकोनी आयन विग्रहानिकि पूलमालालु वेशारु। आयन चेसिन त्यागालनु गुर्तुचेसुकोनी पूले आशय साधनकु कृषि चेद्दामनि पिलुपुनिच्चारु। पलु स्वच्छंद संस्थलु राजकीय प्रजा संघाल आध्वर्यंलो पूले जयंती वेडुकलनु घनंगा निर्वहिंचारु। नेल्लूरु मिनी बैपास लो महात्मा ज्योतिराव पूले विग्रहानिकि बीजेपी बीसी मोर्चा आध्वर्यंलो पूलमालल वेसी निवाळुलर्पिंचारु। पूले आशयालनु कोनसागिस्तामनि निनादालु चेशारु। महिळलकु विद्यनु अंदिंचालन्न महोन्नतमैन आलोचनलतो महिळा साधिकारत विद्य द्वारानै साधिंचगलमनि नम्मि महिळलकु विद्यनु अंदिंचिन व्यक्ति महात्मा ज्योतिराव पूले अनि कोनियाडारु। సామాజికంగా వెనకబడిన వాళ్ళని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో మహిళలకు బాలికలకు విద్య నేర్పించాలనే ఉద్దేశంతో 1848 లో బాలికలకు ఒక పాఠశాల నిర్మించడం జరిగింది। అదే విధంగా వితంతువులకు ఒక గృహాన్ని కూడా ఆయన నిర్మించడం జరిగింది। రైతుల సమస్యల మీద ఆయన పోరాడుతూ అనేక ఉద్యమాలు చేసి అనగారిన జాతుల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎనలేని కృషి చేశాడు। ఏదైతే స్త్రీ విద్య కోరుకున్నారో దానిలో భాగంగా ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత వారి యొక్క భార్యను చదివించి మొట్టమొదటి మహిళా టీచర్గా ఈ దేశంలో సేవలు చేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు। నెల్లూరు ఎంపీ ఆతల కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావ్ పూలేకి వైసీపీ నేతలు ఘన నివాళులర్పించారు। ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు చెప్పారు। విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు వైసీపీ సీనియర్లు పాల్గొన్నారు। మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి నెల్లూరులోని మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। మహిళా సాధికారత విద్య ద్వారా సాధించగలమని నమ్మి తన భార్యని తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చేసి బహుజన మహిళలకు విద్యనందించిన ఆచార్యుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే అని కొనియాడారు। ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు। యువతి ఆ రోజున విద్యాభ్యాసం చేసి సమాజంలోకి రావడం జరిగింది। ఇవాల మనము ఎన్నో అసమానతలు మనం చూస్తున్నాము। ఈ అసమానతలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి। ఈ అన్నిటికీ పునాది సమాజము విద్యతోనే సాధ్యమవుతుందని దృఢంగా సంకల్పించిన వ్యక్తి శ్రీ మహాత్మా జ్యోతిరావ్ పూలే గారు। ఆ మహాత్ముని ని స్మరించుకుంటూ ఆయన చూపించిన బాట అంబేద్కర్ గారికి ఒక స్ఫూర్తిదాయకమైంది। అలానే ఇవాళ ఉన్న యువత కూడా స్ఫూర్తిదాయమై ఆయన అడుగుజాడల్లో మనం అందరం నడవాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మనం అందరం కూడా యువత అలానే ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆయన నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ వద్దనున్న జ్యోతిరావు పూలే విగ్రహానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంతరెడ్డి నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। దేశంలో అసమానతలు సామాజిక రుగ్మతలు రూపుమాపేందుకు మహాత్మా జ్యోతిరావు పూలే చివరి శ్వాస వరకు పనిచేశారన్నారు। జనసేన పార్టీ తరపున మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే గారికి ఘనంగా జయంతి రోజు నివాళులర్పడానికి మేమందరం కూడా వచ్చాము। నిజంగా జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను। ఎందుకంటే అందరికీ తెలిసినట్టు మేము ప్రతి సంవత్సరం జనసేన పార్టీ తరపున జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి జయంతి రోజు కానివ్వండి వర్ధంతి రోజు కానివ్వండి అదే విధంగా సావిత్రిబాయి పూలే జయంతి రోజు కానివ్వండి తప్పకుండా జనసేన పార్టీ తరపున వచ్చి మేము నివాళులు ఘనంగా అర్పిస్తుంటాము। నిజంగా ఎందుకంటే మనం కూడా తెలుసుకోవాల్సింది జ్యోతిరావు పూలే గారు దశాబ్దం కాదు శతాబ్దం కిందే బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ కోసం పోరాడారు। అందరికీ కూడా సమాన న్యాయం ఉండాలని చెప్పి కూడా చాలా పోరాడారు। అదొకటే కాకుండా మహిళలు కూడా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే స్వయంగా నిలబడాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేస్తున్నారు। అంటరాని తనం కూడా ఎక్కడ ఉండకూడదని చెప్పి పోరాటం చేస్తున్నారు। నిజంగా అలాంటి వాళ్ళు జ్యోతిరావు పూలే గారిని నిజంగా ఈరోజు స్మరించుకోవటమే కాదు వాళ్ళ జీవన విధానాన్ని కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను। నెల్లూరు వాకర్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గవర్నర్ ఎం వెంకటాద్రి రెడ్డి ట్రెజరర్ నలుబోలు బలరామయ్య నాయుడు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలేకి ఘన నివాళులర్పించారు। మనుషులందరూ ఒకటేనని అందరికీ సమాజంలో సమానమైన గౌరవం దక్కాలని పూలే పోరాటాలు చేశారని వారు కొనియాడారు। జ్యోతిరావు పూలే భారతీయ సామాజిక సంస్కర్త అతను అంటరానితనము కుల వ్యవస్థ నిర్మూలనలతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశాడు। భార్య సావిత్రి బాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు। అతను వితంతువులకు కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు। సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘసేవకు జ్యోతిరావు
గోవిందరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మాలికులానికి చెందిన కుటుంబంలో 1927 ఏప్రిల్ 11వ తేదీకి జన్మించాడు తండ్రి గోవిందరావు మొదట కూరగాయల వ్యాపారం చేసేవాడు తర్వాత పూల వ్యాపారం చేశాడు వాళ్ళ తండ్రి గారు ఆ తర్వాత జ్యోతిరావు గారు కూడా పూల వ్యాపారం శాస్త్రనంద వల్ల ఆ పూలే అనే పదం ఆయనకి రావడం జరిగింది జ్యోతిరావు పూలే క్రమేణ పూలేగా ఆయన పేరు గాంచాడు జ్యోతిరావు పూలే చిన్నతనం నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ చిన్నలను గౌరవిస్తూ వాళ్ళ స్కూల్ పెట్టాడు పిల్లల స్కూల్ చదవాలని అందరూ విద్యావంతులు కావాలని ఆయన పోరాడాడు ఆయన పోరాటానికి ప్రతిఫలంగా అందరూ కూడాను సమాజంలో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అన్ని చేస్తారు కాబట్టి ఈ సందర్భంగా ఆయన పూల జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా మేము వాకర్స్ ఇంటర్నేషనల్ తరపున ఆయనకు పూలమాలేసి మేమందరం కలిసి సన్మానం చేసుకున్నాము ఈ కార్యక్రమానికి మా ట్రెజరర్ శ్రీమన్నారాయణ మా సెక్రటరీ ఓలే నాగేశ్వరరావు గారు అంటే బలరామ నాయుడు జయరామ రెడ్డి మురళీమోహన్ మేమందరం కూడా అయి ఆయనకు సంతోషంగా పూలమాలర్పించి అర్పించుకున్నాము జై భారత్ జాతీయ కార్యదర్శి లోక్నాథ్ ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేశారు ఎస్సీ ఎస్టీ బీసీలు సామాజికంగా అభివృద్ది చెందితే గాని భారతదేశం అభివృద్ది చెందదని జ్యోతిరావు పూలే అన్నారన్నారు చట్టసభల్లో బీసీలకు స్థానం కల్పించాలని ఆయన కోరారు రణబేరి వాల్ పోస్టర్ విడుదల చేశారు ఎస్సీలకు సంబంధించి బీసీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వస్తా ఉంది ఈ మూడు వర్గాలు సామాజికంగా వెనుకబాటుకు గురయ్యి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబాటు గురికినటువంటి ఈ వర్గాలు ఇవి అభివృద్ధి చెందితే కానీ భారతదేశం అభివృద్ధి చెందదని చెప్పి ఇవాళ ఏదైతే మనం జ్యోతిబా పూలే జయంతిని మనం జరుపుకుంటా ఉన్నామో మరి ఆయన ఆ రోజే చెప్పాడు బీసీలు ఈ దేశానికి రక్తనాళాలు వంటి వాళ్ళు ఈ దేహానికి ఈ భారతదేశం అనేటువంటి దేహానికి బీసీలు శూద్రులు రక్తనాళాలు వంటి వాళ్ళు ప్రాణం లాంటి వాళ్ళు అని చెప్పి భారతదేశం అనేటువంటి దేహానికి ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని వారు కోరారు ఈరోజు జ్యోతిరావు పూలే 197 జయంతి సందర్భంగా ఆయనకు పూలమాలలేసి నివాళులర్పించాము జ్యోతిరావు పూలే గారు ప్రపంచానికి ఖ్యాతి తెచ్చిన మహనీయుడు మహిళల కోసం అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేసి అవసరమైతే ప్రాణత్యాగం చేసేదానికి కూడా అతను భార్య సావిత్రిబాయి పూలే గారు వీళ్ళు చేసిన త్యాగాన్ని మనం కులమతాలకు అతీతంగా చాటుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ మహనీయుని ఈ జయంతిని పుష్కరించుకొని మేము ఎంతో గర్వపడుతున్నాము అలాగే ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా జ్యోతిరావు పూలే గారిని గౌరవించాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు నడవడి ముత్యంగౌడ్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ సుబ్బు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన త్యాగాలను కొనియాడారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ లో ఆయన విగ్రహానికి టీడీపీ సీనియర్ నేత ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను ధర్మవరం సుబ్బారావు కొనియాడారు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ రాష్ట యువత అధ్యక్షులు కొల్లు మధుబాబు యాదవ్ బీసీ సంక్షేమ సంఘం నేతలు శ్రీహరి ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు రాజకీయ నాయకులు పదవుల కోసం కాకుండా సామాజిక హితం కోసం సమాజ మార్పు కోసం పనిచేయాలని పూలే సూచించారన్నారు నెల్లూరు మినీ బైపాస్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి నూర్ బాషా సంఘము జిల్లా అధ్యక్షులు షేక్ సలీం రాష్ట ఉపాధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా బాబర్జాన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు చదువుతో మాత్రమే సమానత్వం వస్తుందని పూలే 170 సంవత్సరాల ముందే ప్రతి ఒక్కరూ చదవాలన్న ఉద్దేశంతో స్కూళ్లను స్థాపించారని అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ వద్దనున్న జ్యోతిరావు పూలే విగ్రహానికి సీమాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు సమాజంలో రుగ్మతలను పారద్రోలేందుకు మహాత్మా జ్యోతిరావు పూలే చివరి శ్వాస వరకు పనిచేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో సీమాంధ్ర రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పందిటి సుబ్బయ్య మాదిగ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు పల్లాల శ్రీనివాసులు జాలాది శ్రీనివాసులు సల్మాన్ తదితరులు పాల్గొన్నారు